జీవితంలో ఎన్ని అపజయాలు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులున్నా ఆత్మవిశ్వాసంతో ఉండడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఇందుకోసం నిత్యం సాధన చేస్తూ ఉండాలి. అందుకు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. జీవితంలో గెలవడం అంటే ఓటమి లేకుండా ఉండడమే కాదు, ఓడినా తిరిగి ఆగకుండా ప్రయత్నించడమే, సాధించే వరకు శ్రమించడమే. మనం కుంగిపోయినప్పుడు బేషరతుగా మనకు తోడు నిలిచి ధైర్యాన్నిచ్చే స్నేహితులుంటే ఎంత బాగుంటుంది. అలాంటి మనుషులు ఉన్నా లేకున్నా కొన్ని పుస్తకాలు ఆ లోటుని తీరుస్తాయి. ప్రాథమికంగా నేటి వ్యక్తిత్వ వికాస పుస్తకాల ఉద్దేశం కూడా అదే. వాటిలో మీకు నచ్చిన, మీ మనసుకి కాస్త దగ్గరున్నవి ఎంచుకోండి. నెలకొక్కసారైనా వాటిని చదవండి. దీనివల్ల మీకు జ్ఞానం, ఇంకా ఆత్మవిశ్వాసం వస్తుంది. మీ కలలు, లక్ష్యాలు, ప్రయత్నాలను మాటలతో చులకన చేసే వారిని దూరంగా ఉంచండి. వాళ్లతో మీ ఆదర్శాలేవి పంచుకోవాల్సిన అవసరం లేదని గ్రహించండి. మొహమాటం కారణంగా ఏ పని చెయ్యొద్దు. ఆత్మవిశ్వాసానికి ప్రధాన ప్రతిబంధకం అదే. అవసరమైనప్పుడు కుదరదు అని చెప్పడం కూడా ఓ కలే. దాన్ని అభ్యసించండి. ఇది మనకెంతో సమయం, డబ్బు, శక్తిని ఆదా చేస్తుంది. మీపై మీకున్న శ్రద్ధకి ఇదో చిహ్నంగా భావించవచ్చు. చివరగా, ప్రపంచంలో ఏది ఈజీ కాదు, అలాగని ఏది కష్టము కాదు. మీ ఆలోచన ఎలా ఉంటే అది మీకోసం అలా ఉంటుంది. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే నిండైన ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.